ప్రభుత్వాన్ని రేగాల్సిన అవసరం మీకు లేదా మోడీ అమిత్ షా మీద ఏదో జరుగుతుందో దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం బాధ్యత మీ మీద లేదా నేను అడుగుతున్నాను బేసిక్ గా సుందర్ విజయ్ కుమార్ గారు ఒక పాయింట్ చెప్పండి విన్నారు కదా ఒకటి ఇక్కడ ఈ రోజు జరిగే పరిణామాల ఆధారంగా ఉమ్మడి కార్యాచరణ ప్రకటించడానికి టైం ఉందా లేదా ప్రకటిస్తారా లేదా ఢిల్లీలో మీ అధినాయకుడు వెళ్ళి బీజేపీతో కూడా మాట్లాడి అందరూ కలిసి చేస్తారా లేదా మీ ఇద్దరే ప్రస్థానానికి ప్రకటించే అవకాశం ఈ రోజు పరిణామాల తర్వాత ఉందా అంటే మేడం ఇక్కడ మేమేమీ బీజేపీకి వ్యతిరేకంగా మేమేమీ నిర్ణయాలు తీసుకోలేదండి బీజేపీ ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడే పెద్దలు కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ గారి వ్యూహం ఎప్పుడు కూడా ప్రజల కోసమే ఉంటుంది 14లో రాష్ట్రం విడిపోయిందని చెప్పి మేము అనుభవజ్ఞులైన లీడర్స్ అంటే సెంటర్లో మోడీ గారిని ఇక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరికి మేము సపోర్ట్ చేసాం అన్కండిషనల్గా ఒక్క ఏది ఆశించకుండా తర్వాత పరిణామాలు అన్నీ చూసాం తర్వాత 19లో కూడా మేము అప్పుడున్న పరిస్థితుల్లో ఆ రోజు అభివృద్ధి ఇంకా ఫాస్ట్గా చెందాలి కాబట్టి అప్పుడున్న మా ఈ స్పెషల్ స్టేటస్ కానీ ఇలాంటివన్నిటి కోసం మేము వ్యతిరేకించాం ఈరోజు ఈ రాష్ట్రాన్ని మరి అయిపోయిన తర్వాత 19 తర్వాత కూడా మేము బీజేపీతో ఎందుకు వెళ్ళామంటే ఈ రాష్ట్రాన్ని బిల్డ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పి వెళ్ళటం జరిగింది అది ఏమైందో మీరు మాట్లాడి మా నాయకులు ఎప్పటికప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తారు ఈరోజు 24 వచ్చేసరికి పరిస్థితులు ఏమైపోయిందంటే ఇంకా దారుణమైన పరిస్థితుల్లోకి దిగజారిపోయింది రాష్ట్రం ఈ టైంలో ఇది అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం రెండు కూడా పూర్తి సపోర్టు పూర్తి దీంతో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళా బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని ఢిల్లీ వెళ్ళి అన్ని మాట్లాడి క్లారిటీ తెచ్చుకుని నమ్ముతున్నాం అందుకనే విఆర్ విత్ ఎన్డీఏ విఆర్ ఆల్రెడీ మేము అందులోనే ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో మేము చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నాం ఎందుకంటే మేము ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నామో నాయకులు వాళ్ళు ప్రజల కోసం ఆలోచిస్తారు కాబట్టి అందరూ కలిసి ఈరోజు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఈ రాష్ట్రం ఇబ్బంది పడుతుంది అన్న టైంలో డెఫినెట్ గా మాతో కలిసి వస్తారనే చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నాం అందుకనే ఈరోజు మేము కరాఖండిగా చెప్పింది భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మూడు కలిసే ఎలక్షన్కి వెళ్తున్నాం అనేది మేము చాలా క్లారిటీగా ఉన్నాం ఆ దిశగా మేము అడుగులు వేస్తున్నాం ఈ రోజు వేయలేదు అది ఎప్పటి నుంచి వేస్తున్నాం 100% ముగ్గురం కలిసి ఉమ్మడి ప్రణాళికని మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం మేము ప్రకటించబోతాం అలాగే ప్రకటించి ఎలక్షన్ కి వెళ్తాం ఇంకా ముందుకెళ్తే నాకు తెలిసి ఈ శనివారం 22 పార్లమెంట్ సెషన్స్ అయిపోతాయి మాక్సిమం క్లారిటీ వచ్చేస్తుంది మంగళవారం ఆరు బుధవారానికి ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా క్లారిటీ వస్తుంది ఎప్పుడు ఎలక్షన్లు ఎప్పుడు వెళ్తున్నాం ఏ రోజున వెళ్తున్నాం ఎలాగెళ్తున్నాం అనే దాని మీద ఈ వారం రోజులు అంటే ఉమ్మడి కార్యాచరణ సీట్ల సర్దుబాటు ఎవరేంటి ఎలాగా నెక్స్ట్ ఏంటి ఏం జరగచ్చు అన్ని అంటే దానికి ఫస్ట్ ఫేజ్ నెక్స్ట్ ట్యూస్డే ఆర్ వెడ్నెస్డే కల్లా మాక్సిమం అన్ని కూడా క్లియర్ అవుతాయి అక్కడి నుంచి పొత్తులు లేదా సీట్లు ఇవన్నీ కూడా విత్ ఇన్ డేస్ టైంలో ఈ వారం దీని మీద అన్ని ఆధారపడి ఉంటాయి ఈ రోజు పరిణామాల నుంచి ఇక్కడ నుంచి ఇంకొక వారం రోజులు నవరాత్రి పూర్తయ్యేసరికి అందరికి క్లారిటీ వస్తుంది నవరాత్రి తల్లి నవరాత్రి ఫస్ట్ డేకి అన్ని క్లారిటీకి వచ్చేస్తాయి మీరే సరే అయితే డన్ థ్యాంక్ యూ సుందర విజయ్ కుమార్ గారు బుజ్జి చౌదరి గారు నర శ్రీధర్ గారు థ్యాంక్ యూ సో ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్ కొనసాగుతాయి చూస్తూనే ఉండండి రాష్ట్రం రెండు కూడా జనసేన టీడీపీ వాడి వేడిగా దూకుడు ప్రదర్శిస్తోంది సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేస్తున్నారు మంత్రులు నాయకులు